హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిటెక్ ట్రావెల్. మీరు ఎప్పుడైనా నది చేపలు చూసారా? మీరు ఎప్పుడైనా నది చేపలు తిన్నారా? మా నదిలో 10 నుండి 25 కేజీల చేపలు బ్రతికినవి పట్టి అమ్ముతారు. ఇవి తినడానికి వీలుగా, ముళ్ళు పెద్దదిగా ఉండి చేప రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా తినవలసిన నది చేపలు. ఈరోజు మనము బైక్లో చేపల కోసం సోమసిల బ్యాక్ వాటర్కి వెళ్తున్నాం. మేమున్న ప్లేస్ నుండి సోమసిల బ్యాక్ వాటర్ కి 45 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం వెళ్లడం అవసరమా అనుకుంటున్నారా? చేప కోసం, చేప పులుసు కోసం ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఒంటిమిట్ట నుండి పల్లెల మీదుగా 15 కిలోమీటర్లు వెళ్తే 5 కిలోమీటర్లు దట్టమైన అడవిలో మట్టి రోడ్డు మీద బైక్ లో వెళ్తున్నాం. కానీ ఒక్కరు కూడా కనపడటం లేదు. ఇక్కడికి బస్సు సౌకర్యం తక్కువ. బైక్ లో కానీ ఆటోలో కానీ కార్లో కానీ వెళ్ళవచ్చు. వీలైనంత వరకు మార్నింగ్ 7 నుంచి 10 లోపలే వెళ్ళాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మాత్రమే చేపలు దొరుకుతాయి. అందుకోసమే సోమసిల బ్యాక్ వాటర్ కాడికి వచ్చేసాము. కానీ వాటర్ అయితే కనపడలేదు. 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇప్పుడు ఎండిపోయినాయి. ఇలా 5 కిలోమీటర్స్ దూరంలో వెళ్తే వాటర్ వస్తుంది. కానీ మనం చేపల కోసం వచ్చాము, నీళ్ళ కోసం కాదు. చేపలు చూద్దాం రండి. ఇది వచ్చేసి కృష్ణా జిల్లా. ఓకే, దీనికి సెంటర్ కానీ పైన కానీ ముళ్ళు ఉంటాయి. అది చాలా మనకి కాళ్ళకి కానీ ఏదైనా గుచ్చుకున్నా కానీ చాలా ఇబ్బంది పడతాం మనం. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ అయితే మాత్రం మన డామ్లు కాబట్టి బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది వచ్చేసి 8 కానీ 9 కానీ కిలోలు ఉంటుంది. దీని పేరేం పేరునా? ఇది వచ్చేసి దీని జాతి వచ్చేసి బొచ్చన. బొచ్చన? ఓకే. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? మాక్సిమం ఇది వచ్చేసి 20 కిలోలు ఉంటుంది. ఓకే. ఈ టేస్ట్ మాత్రం అయితే కానీ నెంబర్ 1. ముళ్ళు ఉంటుందా? ముళ్ళు ఉంటది కానీ సెంటర్ ముళ్ళు ఉంటది. పెద్ద చేప కాబట్టి మామూలుగా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటే మనం తీసుకొని తినడం చెప్పండి. మీరు ఈ చేపల బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మేము రీసెంట్ గా చేస్తున్నాం అని చెప్పి రీసెంట్ గా చేస్తున్నాం. కృష్ణా జల సార్ పెట్టేసి బాక్స్ నిండాలండి. 8 కేజీలు వేస్తాను. 60 కేజీలు. 60 కేజీలు. ఇక్కడే ఎవరు చేస్తారు? ఇక్కడే చేపలు కుట్టి ఎవరికైనా అమ్మడం చేస్తుంటారు. ఇది ఓన్లీ కంపెనీ అండి, ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసేదానికి. ఇదే చేప చేప కొనాలంటే మీకు ఎంత పట్టుకుంటుంది? ఇలాంటిది ఇంకా దీనికంటే కేజీ మైన ఉంటుంది. దీని చేప ఇలాంటి సైజ్ వచ్చేసి కేజీ ఉంటుంది, 2 కేజీ ఉంటుంది. చెప్పడం చేప ఎంత చేపనే కావాలంటే ఇది ఎంత కమ్ముతారు? ఈ రకం బస్ 4 కిలోలు. పట్టే వాళ్ళు ఎవరు? వేరే పట్టారు? వేరే వాళ్ళు ఊరికి ఇక్కడ మార్గం వచ్చిన తర్వాత, ఇప్పుడు పెట్టిన తర్వాత కాటేసుకున్నామా రాసుకున్నామా ప్యాక్ చేసినా పంపించినా మేము ఆయన పట్టుకోవచ్చు. కానీ మాది ఈ పని. ఓకే, ఇసు పని మేము చేసేవాళ్ళం. యాప ఇది సూపర్ బొచ్చి అనేది టెక్నాలజీ అనేది నెంబర్ 1. ఈ అరేబియా సముద్రంలో ఉంటాయి. అరేబియా సముద్రంలో ఎక్కువ పెంచుతారు.
వీటిని నదిది కాబట్టి మామూలుగా చిన్న మీ దగ్గర సపరేట్ కేజీల ప్రకారం మీ దగ్గర ఈ చేపలను మా వాళ్ళు జిలేబీలు అంటారండి. ఈ చేపలు మా ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయండి. ఈ చేపలు కేజీ 100 రూపాయలండి. నాకు నచ్చిన చేపల పులుసు ఏదో తెలుసా? నెల్లూరు చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు తింటుంటే 2 రోజులు కాదు, 1 రోజులైనా తినచ్చు. అంత బాగుంటుంది ఈ నెల్లూరు చేపల పులుసు. మీరు కూడా ట్రై చేశారనుకుంటా. ఈసారి గోదావరికి వచ్చినప్పుడు పులస చేప తింటానండి. దాని రుచి కూడా ఒకసారి టేస్ట్ చేయాలండి. ఖచ్చితంగా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.